1989 జనవరి 22న ఏలూరులో ముల్పూరి శంకర్ ప్రసాద్ ఉషా దంపతులకు జన్మించాడు నాగశౌర్య. నాగశౌర్యకి అన్నయ్య గౌతమ్ కూడా ఉన్నాడు. ఇతను ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శౌర్య పుట్టింది ఏలూరులో. వాళ్ల నాన్నగారు కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేయడం వలన ఆయన విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. అందువలన నాగశౌర్య బాల్యం నుండి విజయవాడలోనే పెరగడం, చదువుకోవడం జరిగింది. నాగశౌర్య చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని మారం చేసేవాడట. దాంతో వాళ్ళమ్మగారు కొట్టి మరీ తీసుకెళ్లేవారు. వాళ్ళమ్మ స్కూల్లో వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ ఆమె వెనకాలే వచ్చేసేవాడట. ఆమె మళ్లీ కొట్టి బుజ్జగించి స్కూల్లో కొంతసేపు ఉంచి ఏడుపు ఆపేశాక వచ్చేవారట. 6th class వరకు ఇదే తంతు. 6th class నుండి 10th class వరకు వేరే స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళమ్మ నాన్నలకి తెలియకుండా సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. అలా సినిమాలు చూసి చూసి తను కూడా హీరో అవ్వాలనుకున్నాడు. ఇంటర్కి వచ్చాక కాలేజీకి వెళ్ళను, సినిమా హీరో అవుతాను అని వాళ్ళమ్మగారితో చెప్పాడు. దానికి ఆమె సరే అవుదువుగాని, ముందు డిగ్రీ పూర్తి చేశాక ఏదైనా అవు అని ఒక చిన్న కండిషన్ పెట్టారు. అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీ మాత్రం హైదరాబాద్లో చదువుకుంటే అక్కడ సినిమా ప్రయత్నాలు కూడా చేయొచ్చని ఆలోచన చేసి వాళ్ళమ్మగారిని నాన్నగారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించి హైదరాబాద్ కాలేజీలో చేరాడు. హైదరాబాద్ వచ్చి డిగ్రీలో చేరాక భిక్షగారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆయన దగ్గర నట శిక్షణ తీసుకుంటూనే 2007 నుంచి సినిమా అవకాశాల కోసం ఆఫీసుల్లో ఫోటోలు ఇవ్వడం, ఆడిషన్స్ ఇవ్వడం చేస్తుండేవాడు. అలా 4 సంవత్సరాలు సినీ ప్రయత్నాలు చేశాడు. అప్పుడు 2010లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికింది. అది చేయడం ఇష్టం లేకపోయినా తప్పక చేశాడు. ఈ సినిమా 2011లో వచ్చినా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది. ఆ తరువాత 2012లో చందమామ కథలు అనే సినిమాలో మరొక పాత్ర దొరికింది. ఈ సినిమాకి డైరెక్టర్ ప్రవీణ్ సత్తర్ కావడంతో అందులో నటించాడు. కానీ అతనికి సాటిస్ఫాక్షన్ అనిపించలేదట. ఆ సమయంలో వారాహి చిత్రం బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3కి కొత్త నటీనటులు కావాలను అనే యాడ్ చూసి ఫొటోస్ పంపించాడు. ఆ ఫొటోస్ నచ్చి డైరెక్షన్ టీం వారు పిలిపించి ఆడిషన్ చేశారు. ఆడిషన్ తీసుకుని మళ్ళీ పిలుస్తామని చెప్పి పంపించేశారు. 20 రోజుల తర్వాత వారాహి ఆఫీస్కి వెళ్ళాక అక్కడ అవసరాల శ్రీనివాస్, కీరవాణి గారు, రాజమౌళి గారు, సాయి కొర్రపాటి మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు నాగశౌర్యని చూసి రావయ్యా రా, మా సినిమాలు నువ్వే హీరో అన్నారట. ఆ మాట వినగానే ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆనందం, మరో పక్క భయం వేసేయట. నిజమా లేక ఆట పట్టిస్తున్నారా అనుకున్నాడట. వెంటనే కీరవాణి గారి చేతుల మీదుగా అడ్వాన్స్గా ఒక చెక్ కూడా ఇవ్వడంతో ఇదంతా నిజమేనని ఆనందంతో తేలిపోయాడు. ఈ సినిమా పేరు ఊహల గుసగుసలాడే అని చెప్పారు. దాని కథ కూడా చెప్పి పంపించారు. ఆ చెక్ తీసుకుని ఇంటికొచ్చి వాళ్ళమ్మ నాన్నలకి చూపించి అక్కడ జరిగిన విషయమంతా వివరించాడు. వాళ్ళు చాలా ఆనందించి నాగశౌర్యని కౌగిలించుకున్నారు. నాగశౌర్య ఆ చెక్ను ఇప్పటికీ అలాగే తీపి గుర్తుగా దాచుకున్నాడు. ఊహల గుసగుసలాడే 2013లో షూటింగ్ జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందే 2014 ఏప్రిల్లో చందమామ కథ రిలీజ్ అయింది. అయితే దానికి ఆశించినంత పేరు రాలేదు. 2014 జూన్ నెలలో వచ్చిన ఊహల గుసగుసలాడే సూపర్ డూపర్ హిట్ అయింది. 2.5 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే 27 కోట్లు గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా కథని అవసరాల శ్రీనివాస్ ఒక ఫ్రెంచ్ నాటకం ఆధారంగా రాశాడు. వెంటనే మళ్ళీ వారాహి వాళ్లే త్రికోటి దర్శకత్వంలో నాగశౌర్యని హీరోగా పెట్టి దిక్కులు చూడక రామయ్య అనే సినిమాని నిర్మించి 2014 అక్టోబర్లో విడుదల చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అదే సంవత్సరం వేరే ప్రొడక్షన్లో వచ్చిన లక్ష్మీరావే మా ఇంటికి సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. 2015లో జాదుగాడు, 2016లో రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అబ్బాయితో అమ్మాయి రెండు డిజాస్టర్ అయ్యాయి. 2016 మార్చిలో నందినిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగమే పాజిటివ్ టాక్తో పెట్టిన పెట్టుబడి రాబట్టుకోగలిగింది. ఎన్నో అంచనాలతో నిహారికతో జోడీ కట్టి చేసిన ఒక మనసు అస్సలు ఆడలేదు. మళ్ళీ అవసరాల శ్రీనివాస దర్శకత్వంలో నారా రోహిత్తో కలిసి చేసిన జో అచ్యుతానంద పర్వాలేదనిపించుకుంది. తరువాత నీ జతలేక మళ్ళీ నారా రోహిత్తో చేసిన కథలో రాజకుమారి ప్రేక్షకులు నిరాశపరిచాయి. తరువాత తనే ఒక కథ రాసుకుని కోడైరెక్టర్గా పనిచేస్తున్న వెంకీ కుడుముల, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న పరశురామతో దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఒక నిర్మాతను కలిశారు. అతనికి కథ నచ్చింది గాని నిన్ను పెట్టి ఇంత ఎక్కువ బడ్జెట్ పెట్టలేను, పైగా డైరెక్టర్ కూడా కొత్తవాడు, రిస్క్ చేయలేనని చెప్పేశాడు. తరువాత ఆ కథను పట్టుకుని మరికొంతమంది నిర్మాతల్ని కలిశాడు. అందరూ కథ బాగుంది గాని బడ్జెట్ అంత పెట్టలేమని చెప్పేశారు. దాంతో ఒకరోజు వాళ్ళ అమ్మగారితో ఈ విషయాన్ని చాలా బాధతో పంచుకున్నాడు.
కొడుకు బాధను చూసిన ఉషాగారు, నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న, నేనే ఈ సినిమాకి నిర్మాతగా ఉంటాను, నువ్వు దిగులు పెట్టుకోకు అన్నారు. దాంతో నాగశౌరి ఆశ్చర్యపోయి, అమ్మా ఏదో ఎమోషన్లో అలా అంటున్నావు, ప్రొడక్షన్ గురించి నాకే తెలియదు, నువ్వు ఎలా చేయగలవు అని సందేహం విలుబుచ్చాడట. దాని గురించి నువ్వేం భయపడకు, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కథ మీద దృష్టి పెట్టు చాలు అని ధైర్యం చెప్పారు. శౌరికి ఏనుగులంటే ఇష్టమట, అందుకే ఐరావతం పేరులోని ఐరాని తీసుకుని వాళ్ల బ్యానర్కి పేరు పెట్టారు. 2017లో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రష్మికని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకి చెలో అని పేరు పెట్టారు. ఈ సినిమాని 2018 ఫిబ్రవరిలో విడుదల చేశారు. మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అన్నయ్య గౌతమ్ అందరూ తలో పని బాధ్యతగా తీసుకుని చాలా చక్కగా చేశారు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు లాభం వచ్చిందట. చెలో షూటింగ్ జరుగుతున్నప్పుడే తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్, తమిళ ప్రొడ్యూసర్లైనటువంటి లైకా ప్రొడక్షన్ వాళ్లతో తెలుగులో కణం, తమిళంలో దియా అనే పేరుతో బైలాంగ్వేజ్ ఫిల్మ్ మొదలైంది. ఇందులో శౌరికి జోడీగా సాయి పల్లవ్ నటించింది. ఈ సినిమా చెలో విడుదలైన 2 నెలల తరువాత అంటే 17 ఏప్రిల్ 2018 విడుదలైంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా ఆశించినంత ఆడలేదు. తరువాత సుందర్ సూర్య దర్శకత్వంలో అమ్మమ్మ గారిల్లు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కనుమరుగైపోతున్న మానవ సంబంధాల మీద తీశారు. ఇది కమర్షియల్ గా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా పాజిటివ్ టాక్ తెచ్చుకుని పెట్టిన పెట్టుబడి తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్ చక్రవర్తి చెప్పిన కథ నచ్చి వాళ్ల సొంత బ్యానర్ అయినటువంటి ఐరా క్రియేషన్ లోనే నర్తనశాల అనే సినిమా మొదలు పెట్టారు. కానీ మొదలు పెట్టిన కొన్ని రోజులకే అవుట్పుట్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా పోతుందని తెలిసిందట. కానీ అనౌన్స్ చేశాక ఆపేస్తే బాగుండదని, అది బ్యానర్కే చెడ్డ పేరని ఈ సినిమాని పూర్తి చేసి 2018 ఆగస్టులో విడుదల చేశారు. వాళ్ళు అనుకున్నట్లుగానే సినిమాకి నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీలో సమంతకి జోడీగా నటించాడు. ఈ సినిమా 2019 జూలైలో వచ్చింది. నందిని రెడ్డితో ఉన్న స్నేహం వలనే ఇందులో నటించాడు. ఢిల్లీ, ముంబైలో ఆడవాళ్లపై జరిగిన కొన్ని నిజ సంఘటనలు ఆధారం చేసుకుని అశ్వత్థామ అనే ఒక కథ రాసుకున్నాడు. ఈ కథ దర్శకత్వ బాధ్యత రమణతేజ అనే డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ఇది వాళ్ల బ్యానర్లోనే నిర్మించారు. 2019లో మొదలైన ఈ సినిమా 2020 జనవరి 31న విడుదలైంది. ఎంతో ఇష్టంతో కథ రాసుకుని మరెంతో శ్రమించి తీసిన ఈ సినిమా అతని నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించిన అశ్వత్థామ విడుదలైన రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూస్తే నాగశౌరి ఎలాంటి వ్యక్తో, అతని మనస్తత్వం ఏంటో మనకి ఇట్టే తెలిసిపోతుంది. అశ్వత్థామ షూటింగ్ సమయంలో ఒక ఇంటి నుండి మరో ఇంటికి దూకే సీన్లో కాలుకి ఫ్రాక్చర్ అయింది. అయినా ఆ బాధను తట్టుకుని షూటింగ్ పూర్తి చేశాడు. అంతేకాదు, తన గుండెలపై అశ్వత్థామ అనే పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. ప్రస్తుతం నాగశౌరి పీపుల్స్ మీడియాలో ఒక సినిమా, నార్త్ స్టార్ బ్యానర్లో ఒక సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్లో ఒక సినిమా, మొత్తం 3 సినిమాలకి సంతకం చేశాడు. త్వరలో రాబోతున్న ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని మనము కోరుకుందాం. నాగశౌరికి డైరెక్టర్ రమణ తేజ ఇటలీ నుంచి కేన్ కోర్సో జాతికి చెందిన ఒక కుక్క పిల్లని తెచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు. అది ఇప్పుడు పెద్దదయ్యింది. షూటింగ్స్ లేకపోతే దానితోనే ఆడుకుంటాడు నాగశౌరి. దానికి బూ అని పేరు కూడా పెట్టాడు. శౌర్యకి కార్లంటే చిన్నప్పటి నుండే పిచ్చి ఇష్టమట. ప్రతి 2 సంవత్సరాలకి ఒక కారు మారుస్తుంటాడు. ఫ్లైట్ లో జర్నీ అంటే విపరీతమైన భయమట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా ఎక్కువగా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పటికీ షూటింగ్ గ్యాప్ దొరికితే కార్ డ్రైవ్ చేసుకుంటూ విజయవాడ వెళ్తుంటాడు. తన పుట్టినరోజుకి వాళ్ళ అమ్మ నాన్నలు ఫోర్సే, బెంజు, ఆడి, BMW లాంటి కార్లు గిఫ్ట్లుగా ఇస్తుంటారు. తన దగ్గర ఇప్పుడు 13 కార్లు ఉన్నాయి. బాధ కలిగినా సంతోషం కలిగినా ఈ కార్లలో లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటాడట. నాగశౌరికి అవసరాల శ్రీనివాస్, నందిని రెడ్డి, నారా రోహిత్, నిహారిక, రష్మిక, రాశి కన్నా మంచి స్నేహితులు. ఖాళీ సమయాల్లో వీళ్ళెప్పుడూ కలుస్తుంటారు. సిగరెట్, మందు త్రాగుతున్నాడని వాళ్ళమ్మ నాన్నలకి తెలిసి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఇంట్లోనే చేయమని పర్మిషన్ ఇచ్చేశారు. అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో అతనికి సిగ్గనిపించి త్రాగడం మానేశాడట. పెళ్ళంటూ చేసుకుంటే అనుష్కును చేసుకోవాలని ఒకప్పుడు అనుకునేవాడట. నాగశౌరికి పులిహోర అంటే విపరీతమైన ఇష్టమట. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.